ఇవి సెంట్రిపీటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ పల్సేషన్స్ మనలో ఉన్నటువంటివి. ఆ పైన జ్ఞానం అంటే నిన్న చెప్పాం, శరీరం మొత్తం మీద మనం డిస్ట్రిబ్యూట్ అయ్యి మనం బ్రతికి ఉండటానికి కావలసినటువంటి ప్రాణాన్ని జ్ఞానం అంటారు. ఉదాహరణ అంటే కూడా చెప్పాం, లోపల నుంచి బయటికి శరీరం కొలాప్స్ కాకుండా ఆకారంతో నిలబడి ఉండేందుకు కావలసినటువంటి శక్తి ఉదాహరణ అంటారు. సమానం అంటే వీటన్నిటిలో లోపల నుంచి బయటికి నెడుతూ ఉంటే ఆ నెట్టడం ఎక్కువై బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కనుక లేకపోయినట్లయితే బెలూన్ అల్లే బద్దలైపోతాం మనం. లేదా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కనుక ఎక్కువగా ఉంటే లోపల నుంచి నెట్టడం కనుక తగ్గినట్లయితే మధ్యన ష్రింక్ అయి కుంచుకుపోతాం మనం. బయట ఉన్నటువంటి పీడనము, వాయు పీడనము మొదలైనటువంటి పీడనములకు సమానమైన పీడనం లోపల నుంచి ఇస్తూ ఈక్వలిబ్రియం తయారు చేసి ఇచ్చేదాన్ని సమాన వాయువు అంటాం. ఉదాహరణకి మనం గాలిలో నుంచున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాయు పీడనం ఒక కొంత ఉంటుంది. నదిలోకి వెళ్లి స్నానం చేయడానికి నీళ్లలో గొంతులోతు మునిగినప్పుడు పీడనం ఎక్కువ అవుతుంది. దానికి తగినట్లు లోపల నుంచి పీడనం బయటికి కొడితే గానీ శరీరం దగ్గర షింక్ అయిపోతుంది. అందుకని చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాయు పీడనాదులకు సరి అయిన లోపల నుంచి ఉత్పీడనం కలిగించి రెండింటినీ సమానంగా నిలబడి పాయిజులో శరీరం ఎగ్జిస్ట్ అవడానికి చూచేటువంటి దాని పేరు సమాన వాయువు అంటారు. ఇవి పంచ ప్రాణాలు ఐదు, పంచేంద్రియాలు ఐదు. తర్వాత చదువుతున్నారు, చక్షు శ్రోత్రం మనోవాక్వక్. చక్షు అంటే చూచే శక్తి, కన్ను. శ్రోత్రం అంటే వినే శక్తి, చెవు. మనస్ మననం చేసేటువంటి శక్తి. వాక్ మాట్లాడే శక్తి. త్వక్ అంటే చర్మం, అంటే స్పర్శ తెలిసే శక్తి. ఇవి ఒక ఐదు. ఇవి గాక అంతకంటే స్థూలంగా ఉన్నవి ఇంకో ఐదు చెబుతున్నాడు. ఈ పైన చెప్పినటువంటి ఫంక్షన్స్ చేసేవి, తర్వాత చెప్పే స్ట్రక్చర్స్. పై వాటికి వీటికి తేడా ఏమిటంటే, రేడియో లాంటివి పైన చెప్పినవి, రేడియో పెట్టే లాంటివి ఇప్పుడు చెప్పబోయే ఐదు. మా చర్మ మాంసగ్స్నావాస్తి మధ్య. చర్మం స్పర్శ కాకుండా చర్మం అనేటువంటి ధాతువు, మాంసం అనే లోపల ఉన్న ధాతువు, తర్వాత స్నావ అంటే స్నాయువులు అంటే కండరములు, టెండన్స్ అని అంటాం కండరముల యొక్క త్రాళ్ళు, దాన్ని తయారు చేసేటువంటి ధాతువు, అస్థి అంటే ఎముకలు దాన్ని తయారు చేసేటువంటి ధాతువు, మజ్జ అంటే లోపల ఉన్నటువంటి చమురు దాన్ని తయారు చేసేటువంటి ధాతువు. ఈ ఐదు లోపల, ఇవి ఒక ఐదు. మొదటి ఐదు పంచప్రాణములు, రెండో ఐదు పంచేంద్రియములు, మూడో ఐదు ఐదు పొరలు, మూడైదులు పదిహేను. వీటితో ఆత్మ అని చెప్పబడేటువంటి మన చుట్టూ ఉన్నటువంటి శరీరం మొదలైన నిర్మాణం, మనస్సు ఇంద్రియాలు శరీరము కలిసిన యూనిట్ ఆత్మ తయారైంది గనక ఈ మూడైదులు పదిహేనును ఆత్మకు సంబంధించిన స్టడీ అధ్యాత్మము అని అంటారు. ఆ మొదట చెప్పినటువంటి పదిహేను కూడా భూతములకు సంబంధించిన అధిభూతం అంటారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్నప్పుడు ఆత్మకును బ్రహ్మమునకు సమన్వయం వచ్చి బ్రహ్మ విద్య అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇది చెప్పాడు. ఏతదధివిధాయ ఋషిరవోజతో. ఏతత్ అంటే దీనిని అధివిధాయ అంటే అధిష్టానముగా విధించి, ఈ పైన చెప్పబడిన సిలబస్ను అధిష్టానంగా విధించి జాగ్రత్తగా అధ్యాయములుగా చేసి ఋషి చూచినటువంటి వాడు, ద్రష్ట అయినటువంటి వాడు, సత్యాన్ని దర్శనం చేసినవాడు అవోచత్ అంటే పలికెను. ఎవరు పలికాడు? ఈ శరీరాన్ని నిర్మాణం చేసుకుని కంఠల్లోంచి శ్వేతరూపంలో వాడే మనందరిలోంచి పలికెను అని అసలు అర్థం. ఇది తెలిసినవాడు పుస్తకాల రూపంలో, మంత్రాల రూపంలో, వేదాల రూపంలో ఋషి మనకు పలికి ఇచ్చాను అని అర్థం. అంటే మనందరిలోనూ కూడాను ఇది పలికే ఋషి ఒకడున్నాడు, బృహస్పతి అంటారు. వాడుగాక ఈ విద్యను ఇచ్చినటువంటి బ్రహ్మ వేత్త అయినటువంటి ఏ ఋషి అయినా సరే దీన్ని గురించే ఇచ్చాను అని రెండు అర్థాలుగా తమాషగా చమత్కరించాడు ఇక్కడ. అందుకనే ఏ ఋషియో పేరు చెప్పకుండా ఋషి రవో చేతు అన్నాడు, ఋషి పలికాడు అన్నాడు. ఈ చెప్పబడిన విధానం అంతా బాగా అర్థం కావాలంటే మీకు ఈ పైన చెప్పినట్లే చదువుకోవాలి. కానీ ఇంకోలా చదువుకుంటే ఎన్ని వాల్యూమ్స్ రాసుకున్నా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. ఈ సిలబస్ మాత్రం ఫాలో అవుతూ బ్రహ్మ విద్య చదువుకోండి అని చెబుతూ, పాంగం వా ఇదగం సర్వం పాంగేనైవ పాంగస్పృణోదీతి. పాంగము అంటే పంక్తికి సంబంధించినది. పంక్తి అనగా ఒకనొక ఛందస్సు పేరు, దాన్నే పంక్తి ఛందస్సు అంటారు. వేదములలో పంక్తి ఛందస్సు అనేటువంటి దానికి ఒక్కొక్క పాదంలో ఐదేసి 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 విభాగంగా ఉంటుంది. ఐదు అక్షరములు ఒక్కొక్క పాదానికి ఉన్నటువంటి ఛందస్సులలో
ఈ మొత్తం విద్యను మనకి ఇచ్చారు అంటే అలాంటి పద్యాల్లో ఇచ్చారు కావచ్చు అనుకుంటాం. ఏ పద్యాల్లో ఇస్తే మనకేం కంద పద్యాల్లో రాశారంటారు. కంద పద్యంలో రాస్తే మనకేం, పెండలం పద్యంలో రాస్తే మనకేం అనిపిస్తుంది? అలా కాదు. ఐదు అక్షరముల ఛందస్సులో ఇచ్చారంటే అర్థం ఏంటంటే పంచభూతములు చెప్పాం కదా, పంచేంద్రియములు, తర్వాత శరీరానికి ఐదు పొరలు, ఇలా ఐదైదుగా 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 విభాజన చేసి మూడైదులు పదిహేను ఇక్కడ, ఐదు ఐదుగా విభాగం చేసి మూడైదులు పదిహేను అక్కడ, ఆ పదిహేనుకి ఈ పదిహేనుకి సమన్వయము పెట్టి మొట్టమొదట పంచ మహాసంహితలు అఖిలోక మధి జ్యోతిష మధి విద్య మధి ప్రజ మధ్యాత్మం అనేటువంటి ఐదు ఈ రకంగా విభాగం చేసి ఇచ్చారు. దీన్ని ఒకదాంతో ఒకటి సమన్వయం చేసుకున్నందువల్ల మనకు చక్కగా దర్శనమిచ్చి బోధపడతాయి. కానీ ఒట్టు కొట్టి పోసినట్టుగాను ఆలచీల కింద ఇతముల కింద వాల్యూమ్స్ పెట్టుకుంటే కన్ఫ్యూజన్ లోకి వెళ్లిపోతుంది. పాంక్తేన ఏవ అంటే ఈ పంక్తి ఛందస్సు మార్గమును మాత్రమే పాంక్తం శృణోతి. ఈ పాంక్తమును అంటే పంక్తి మార్గంలో ఉన్నటువంటి సృష్టిని శృణోతి. వాడు ఒక్కొక్కడు ప్రసరించి స్పృశించుతున్నాడు. ఎట్ట తెలుసుకుంటున్నాడు అంటే పంచేంద్రియాలతో తెలుసుకుంటున్నాడు, పంచభూతాలని ధరిస్తున్నాడు, పంచ ప్రాణాలని ధరిస్తున్నాడు, వాట్లనే తెలుసుకుంటున్నాడు, వాట్లతోనే తెలుసుకుంటున్నాడు, వాట్లలోనే ఉంటున్నాడు. కనుక అలాగే చదువుకుంటేనే అర్థం అవుతాయి, ఇంకోలా చదువుకుంటే అర్థం అవు. దాని నిర్మాణం ఏ ఛందస్సులో ఉన్నదో ఆ ఛందస్సులో మీరు చదువుకుంటే బోధపడుతుంది. కానీ అది ఒకలాగా అక్కడ ఉన్నటువంటిది ఐదో ఎక్కం అయితే మీరు పదమూడో ఎక్కం చదువుకుంటే ఆ లెక్క ఫ్యాక్టరైజేషన్ సాల్వ్ అవ్వదు. ఇది ఇచ్చాడు బ్రహ్మ విద్యకు కావలసినటువంటిది. ఇంకొకటి చెప్పాడు, వీటన్నిటికీ కూడా లోపల ఉన్నటువంటి ఆకాశం లోపల ఉన్నాడు, బయట కూడా వాడే ఉన్నాడు. దాన్ని పొటెన్షియల్ గా ఉన్నదాన్ని బయటికి తీయడం కోసం దహర విద్య వస్తుందని చెప్పామే, ఆ ఉన్నటువంటి వాడెవడో వాడి పేరేమిటి అది చెబుతున్నాడు లోపల. అంటే మీరు ఏం పేరు పెట్టి పిలవాలి ప్రతి వాడి లోపల ఉన్నటువంటి వాడిని, వాడికి పేరంటూ వాడాలంటే ఓం ఇది బ్రహ్మ ఓం అనేటువంటి పేరుతో సమస్త విశ్వమును బ్రహ్మణం ఉంటే వ్యాపనం చేస్తూ ఉన్నటువంటి వాడు, దేశకాల అపరిచ్ఛిన్నుడైనటువంటి వాడు ఉన్నాడు, వాడి పేరు ఓం. ఎందుకని అంటే చెబుతారు తర్వాత. పతంజలి యోగశాస్త్రంలో కూడా తస్య వాచక ప్రణవ అన్నాడు, ఈశ్వర ప్రణిధానాద్వా. యోగ సిద్ధి కలగవాలంటే ఈశ్వరుడుకు ఈ సమస్త కర్మలు సమర్పణం చేసుకోవాలి. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే హృదయం లోపల ఉన్నాడు. హృదయం లోపల అయాం అనేటువంటిది నెగిటివ్ ఒకటి ఉన్నది, అయాం అనేది పాజిటివ్ ఒకటి ఉన్నది. అందులో అయాం ది పాజిటివ్ అనేటువంటి వాడు ఈశ్వరుడు, అయాం ది నెగిటివ్ అనేటువంటి వాడు జీవుడు. ఇది తెలియాలి. అంటే రిసీవింగ్ పోల్ ఒకటి, ట్రాన్స్మిటింగ్ పోల్ ఒకటి ఉన్నది వేదాల ఈ విద్య ప్రకారం. చుట్టుపక్కల ఉన్న వాతావరణం, మనుష్యులు, వేడి చలవ, శీతోష్ణములు, సుఖ దుఃఖములు, అవి మన మీద రోజు పనిచేస్తూ అనుక్షణం వాటితో మనం కండిషన్ అయిపోయి ఒక జైలు వాడలాగా ఇంప్రిజన్ అయిపోయినటువంటి వాడు ది ప్రోడక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అయినటువంటి ఒక పూలు ఒకడున్నాడు, వాడిని జీవెంటారు. అంటే చుట్టుపక్కల ప్రతిదీ మన మీద పనిచేస్తూ ఉంటాయి, మనం దాన్ని లోపలికి బయట నుంచి లాక్కుంటూ ఉంటాం. అలా కాకుండా లోపల నుంచి బయటికి చూచే శక్తిగా, వినే శక్తిగా, ఆలోచించే శక్తిగా, లోపల నుంచి బయటికి కిరణములు ప్రసారం చేసేటువంటి నేను అనేటువంటి వాడు లోపల ఒకడున్నాడు, వాడికి లొంగి ఉంటుంది మొత్తం అంతా. మీలో ఆ మొదటి వాడు మేల్కొని ఉంటే రెండో వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు, రెండవ వాడు మేల్కుంటే మొదటి వాడు వాడికి లొంగిపోయి వాడిలో భాగం అయిపోతాడు. ఈ రెండవ వాడు విశ్వరూపుడవుతాడు, మొదటి వాడు వాడి అంగములవుతాడు. ఈ మొదటి వాడిని జీవుడు అంటారు, అంటే ఎన్విరాన్మెంట్ కండిషన్డ్ అయినటువంటి వాడు. ఈ రెండవ వాడిని ఈశ్వరుడు అని అంటారు. ఎన్విరాన్మెంట్ అనేది దమించేవాడు, ఈశత్వము అధికారము ప్రభుత్వము కలిగినటువంటి వాడు, మాస్టర్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్. ఇది వేద విద్యకు సంబంధించినది, యోగ విద్యకు సంబంధించినది. అక్కడ దాన్ని వాడిని గురించి చెబుతూ అలాంటి ఈశ్వరుడికి మిగిలిన నీ ఎన్విరాన్మెంట్ లో ఉన్న కష్ట సుఖాలు ఇవన్నీ ప్రణిధానం అంటే ఏంటి, టోటల్ సరెండర్ చేయడం నేర్చుకో అని చెప్పి ఈశ్వర ప్రణిధానం ఎలా చేయాలి, వాడి పేరు ఏమిటంటే తస్య వాచక ప్రణవ అన్నాడు పతంజలి కూడా. వాడి పేరు ప్రణవము లేక ఓంకారము. భగవద్గీతలో కూడా ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ అని ఒక చోట చెప్పాడు, ఇంకొక చోట యదక్షరం వేదవిదో వదంతి. ఏదైతే అక్షరం అనేటువంటి పేరుతో వేదం తెలిసిన వాళ్ళు చెబుతున్నారో, వేదాదవు స్వర ప్రోక్త యో వేద, వేదాది ఎందు స్వరంగా ఎవడైతే చెప్పబడ్డాడో, వేదం మొదట, వేద మధ్యంలో ఎవడైతే ఉంటున్నాడో, వేదం చివర కూడా ఎవడైతే ఉంటున్నాడో,
వాడే ప్రణవం అని చెప్పబడ్డది. ఎలా, ఎందువల్ల ప్రణవం అంటే ఇక్కడ చెబుతున్నాడు, శ్వాస పీలుస్తూ ఉన్నవాడు, శ్వాస విడుస్తూ ఉన్నవాడు, వాడి పేరు ఓంకారం. వాడి అర్థం నేను అని అర్థం ఆ మాటకి. దానికి అటు ఇటు శ్వాస పీలుస్తున్నప్పుడు సో అనేటువంటి అక్షరం, శ్వాస విడుస్తూ ఉన్నప్పుడు హం అనేటువంటి అక్షరం పలుకుతూ ఉంటాయి, సోహం అనేటువంటి అక్షరాలు పలుకుతూ ఉంటాయి. ఆ సోహం అనేటువంటి దాంట్లో సకార హకారములు చుట్టూను అటు ఇటు ద్వారపాలకులుగా ఉంటే మధ్యన ఉన్నటువంటి ఓం లేక ప్రణవం అనేటువంటిది ఉంటుంది కనుక వాడి పేరు లేక వాడి ఉచ్చారణ అది అంటారు. ఓం ఇది బ్రహ్మ అన్నాడు, అందుకనే ఓం అనేటువంటిది సమస్త వ్యాపనం అయినటువంటిది. ఓం ఇది ఇదగం సర్వం, ఓం అనేటువంటిది ఈ సమస్తం మనం చూస్తూ ఉన్నది, కనిపిస్తూ ఉన్నది. ఇందాక చెప్పిన పంచేంద్రియాలతోనూ మనస్సుతోనూ బుద్ధి మొదలైన వాటి అన్నిటితో తెలియబడినటువంటిది ఏదైతే ఉందో దాని పేరు ఓం అనే పేరుతోనే పిలవాలి. ఆ దాంతో అంతర్యామిగానే ఉన్నది ఈ చెప్పబడిన సృష్టి అంతా. ఓమిచ్చేతదనుకృతి హస్మవా అప్యోశ్రావయేత్యాశ్రావయంతి. యజ్ఞం అనేటువంటి చేస్తూ ఉన్నప్పుడు యజ్ఞశాలలో నాలుగు పక్కల నలుగురు నుంచుని ఋత్వికులు పాట పాడతారు. వీడు ఒక అక్షరం పాడితే వాడొక అక్షరం, వాడొక అక్షరం, వాడొక అక్షరం, ఒకటి నుంచి ఒకరికి ప్రతిశ్రవణం అనేటువంటి చేస్తూ ఉంటారు. దాన్ని గురించి ఇక్కడ చెబుతున్నాడు. ఓమి ఏతద్ అనుకృతి, అనుకృతి అంటే అనుకరణం. ఓం అనేటువంటి అనుకరణాన్ని హస్మవా అప్పి అప్యోశ్రావయే త్యాశ్రావయంతి. ఒకడు ఇక్కడి నుంచి ఓం అని అంటే ఇంకోటి అక్కడి నుంచి ఓం అంటాడు యజ్ఞంలో. వీడు ఆశ్రావయ అని ఒక కేక వేస్తాడు, అవతల వాడు ఔషడు అని, ఇంకోడు అస్తు శ్రౌషడు, ఇట్లా కొన్ని పిచ్చి కేకల్లాగా ఉంటాయి యజ్ఞంలో మనం చూస్తూ ఉంటే. వాటికి సింబల్స్ అర్థం ఏమిటంటే మనం ఏ పదాలు మాట్లాడుతూ ఉన్నా, ఏ అక్షరాలు మాట్లాడుతున్నా శ్వాసలో ఉన్నటువంటి ఓంకారమే మాట్లాడుతూ ఒకటి నుంచి ఒకటికి అందుకుంటూ ఉన్నామని, ఆ అందుకుంటూ ఉండటంలోనే మిగతా మాటలన్నీ మాట్లాడుకుంటూ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంది. కానీ సారాంశం మాత్రం ఓం అనేటువంటిది యజ్ఞంగా జీవితంగా వేదంగా అందుకుంటూ ఉన్నదని దాని ఉద్దేశం. ఇంకా ఓమిది సామానికాయంతి, ఉచ్ఛ్వాస నిశ్వాసములైనటువంటి సామలు కూడా ఓం అనేటువంటి అక్షరమునే గానం చేస్తూ ఉన్నాయి. అది ఉదయం నిన్న చెప్పుకున్నాం ఎలా గానం చేస్తున్నాయో. ఓం శోమితి శస్త్రాణి శగం సంతి. ఓం అని శం అని ఓం అని శస్త్రములనేటువంటి మంత్రములు శంసనములు చేస్తున్నాయి. ఒక దేవుణ్ణి గురించి కానీ అగ్నిహోత్రుణ్ణి గురించి కానీ స్తోత్రం చేసి వాడి గుణగణాలని గురించి చెప్పి మహానుభావాలు ఇలాంటి వాడివి అని చెప్పి మధ్యమ పురుషలో స్తోత్రం చేసేటువంటి మంత్రాలని శస్త్రములు లేక శంసనము చేయునట్టి మంత్రములు అని అంటారు వేదంలోను యజ్ఞంలోను. అలాగ మనుష్యుడు ఒకరితో ఒకడు మాట్లాడుకుంటూ వాడి గుణగణాలు వీడు గమనించుకున్నా, వీడి గుణగణాలు వాడు గమనించుకున్నా, వాణ్ణి వీడు పొగడుకున్నా, వీడిని వాడు పొగడుకున్నా, లోపల ఉన్నటువంటి ఓంకారాన్ని వీళ్ళందరూ కూడా పొగుడుతూ ఉన్నారు, శంసనం చేస్తున్నారు, శస్త్రాలు చేస్తున్నారు తినగా దర్శనం చేసినట్లయితే అని చెబుతున్నాడు. అనగా కృష్ణమాచార్యుల గారు గోపాలాచార్యుల గారిని మంచివారని పొగిడినా, గోపాలాచార్యుల గారు కృష్ణమాచార్యుల గారిని గొప్పవారని పొగిడినా, ఈ మనస్సులో వాడికి వీడు వీడికి వాడు సంతోషం ఉంటే ఉండొచ్చు కానీ అసలు ఉన్నటువంటి వాడు లోపల ఉన్నటువంటి ఓం అని ఒక్కడే. వీడు వాడిని పొగిడినా లోపల ఉన్నవాడినే పొగుడుతున్నాడు, వాడు వీడిని పొగిడినా లోపల ఉన్నవాడినే పొగుడుతున్నారు, వీడు ఓడినోడు పొగుడుకుంటున్నామని సంతోషించుకుంటున్నారు ప్రపంచంలో అన్నాడు. ఇది యజ్ఞం జరిగేటువంటి విధానం. ఓమిత్య త్వరియ ప్రతిగరం ప్రతిగృణాది. యజ్ఞం చేస్తూ ఉండగా అధ్వర్యు అనేటువంటి వాడు అంటే ఋత్విక్కులు నలుగురులో ఒక ఋత్విక్కుడు, వాడు ఏం చేస్తాడంటే వీడి చేతులోంచి వాడి చేతిలోకి అందిస్తాడు ఈ నెయ్యి నువ్వు తీసుకుని అందులో వేయమని, ఈ హవిస్సు నువ్వు తీసుకుని అందులో వేయమని. అలా అందించితే వాడు అందుకునేటువంటి దాన్ని ప్రతిగరము అనేటువంటి పేరు, టెక్నికల్ టర్మ్ అది ఇస్తారు. అది ఓం అనేటువంటి పేరుతో అందుకుంటున్నాడు అన్నాడు. అంటే మనకెందుకయ్యాది ఇవన్నీ అంటే అది కాదు, తండ్రి భార్య గర్భంలో మన కొడుకుగా నిహితం చేసినప్పుడు మనకు కూడా ఒక శరీరం అందించడానికి తండ్రి నుంచి కొడుకుగా వచ్చినప్పుడు మనం ఏ రూపంలో ఇస్తున్నాడంటే ఓం అనే రూపంలో ఇస్తున్నాడు. శుక్రకణంలోంచి తల్లి గర్భంలో మనం పడ్డప్పుడు ఏ రూపంలో ఉంటామంటే కంఠంతో ఓం ఉచ్చరించేటువంటి రూపంలో ఉంటాం కానీ ఇంకో రూపంలో ఉండం. అంటే నేను అనేటువంటి ప్రజ్ఞగా, అహం అనేటువంటిది, సోహం అనేటువంటిది ప్రజ్ఞగా ఉండి తండ్రి దగ్గర నుంచి కొడుకుగా, కొడుకు దగ్గర నుంచి మనవుడుగా, అంగారంగా సంభవశి మొదలైనటువంటి పేర్లతో చెప్పబడుతున్నాడు. కనుక
ఒక తరం నుంచి ఇంకొక తరానికి నేను అనేటువంటి ఓంకారాన్ని వేదాన్ని హ్యాండ్ ఓవర్ చేయటం అని అంటారన్నమాట. అది చేస్తూ ఉన్నటువంటి వాడు అధ్వర్యు ప్రతికారం చేసినట్లుగా తండ్రి కొడుకుని కనేటప్పుడు కూడా ఓంకారాన్ని ఓంకారం కంటూ ఉన్నది, దీపం నుండి దీపం వెలిగించబడినట్లు అని చెప్పారు. ఇది ఈ మాటకి అసలు అర్థం. ఓమిది బ్రహ్మ ప్రసూతి. యజ్ఞం చేస్తున్నప్పుడు ఋత్విక్కులు వీళ్ళందరూ కాకుండా బ్రహ్మగారు అని ఆయన ఉంటాడు. ఆయన ఓ పక్కన కూర్చుని ఏం మాట్లాడడం, వీడు చేస్తున్నది సవ్యంగా ఉన్నట్లయితే మనస్సులో సంతోషంగా సవ్యంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఏదన్నా తేడా చేస్తున్నట్లయితే మనస్సులో వీడి ఇక్కడ ఇలా తేడా చేస్తున్నాడు, చేస్తున్న యజ్ఞం తినగా లేదు గనక వాడు తినగా చేయాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనుకుంటాడు. వెంటనే వాడు గమనించి నోటితో మాట అక్కర్ లేకుండా వాడు తినగా చేసుకుంటాడు. అది యజ్ఞం చేసే పద్ధతి. అలాగా కంఠంతో మాట్లాడకుండా మనస్సులో తాను భావించినప్పుడు మిగతా వాళ్ళు తన శరీరంలో ఉన్న అవయవాలలాగా కంఠధ్వనిలాగా పని చేయించగలిగేటువంటి వాడిని యజ్ఞంలో వాడిని బ్రహ్మ అని అంటారు. ఆయన ఏం చేస్తున్నట్ట, ఓం అనే పేరుతోనే స్తోత్రం చేస్తున్నట్ట. అంటే అర్థం ఏంటంటే మనం కంఠంతో మాట్లాడే ముందు మనస్సు లోపల అభిప్రాయాలుగా ఊహలుగా సంకల్పాలుగా బ్రహ్మగారు తీసుకొస్తున్నారు. దాన్ని బట్టి మనం గమనించి వాట్లనే మాట్లాడుకుంటామో పని చేయటమో మనం సర్దుకుంటామో తిన్నగా తప్పుల నుంచి సరైనటువంటి మార్గానికి సర్దుకుంటూ ఉన్నాం ఈ జీవితం అనేటువంటి యజ్ఞంలో. అక్కడ కూడా ఓం అనేదే మనసులో ఊహించినా, ఓం అనేదే సంకల్పం వచ్చినా, ఓం అనేదే శరీర కల్పన కోసం తల్లి గర్భంలో తండ్రి దగ్గర నుంచి వచ్చి పడ్డా ఓం అనేటువంటిదే, ఉచ్ఛ్వాస నిశ్వాస చేసినా ఓం అనేటువంటిదే, ఒక గురువు దగ్గర నుంచి శిష్యుడు ప్రాణాయామం నేర్చుకున్నా ఓం అనేటువంటి అక్షరమే గనక వేదం సమస్తంలో ఉన్నది. ఈ ఓం అనే దాన్ని ఈ విధంగా ధ్యానం చేసి ప్రణవ విద్యగా ధ్యానం చేయడం కోసం ఈ విద్య ఇచ్చాడు. ఇంకా ఓమిత్యగ్నిహోత్ర మనుజానాది. నిప్పు అగ్నిహోత్రాలు వెలిగించడానికి యజ్ఞంలో మూడు అగ్నులు మొదట ఉంటాయి. ఒక అగ్ని వెలిగించి దాని నుంచి మిగతా రెండు వెలిగిస్తారు. అది వెలిగించడాన్ని అగ్నిహోత్రం తీసుకురా అని చెప్పాలంటే అగ్ని తీసుకురా అనకూడదు. వాడు యతవాక్ అయినటువంటి వాడు, యజ్ఞ దీక్షలో ఉన్నవాడు ఓం అని అనాలి. అంటే వాడు అగ్ని తీసుకొస్తాడు. అంటే శరీరం తల్లి గర్భంలో నిర్మాణం అవుతున్నప్పుడు ఇందులో ఈ అగ్ని పుట్టాలి తెలివితేటలు, ఈ అగ్ని పుట్టాలి ఆకలి, ఈ అగ్ని బలాన అగ్ని పుట్టాలి, శరీరంలో ఈ అగ్నులు పుట్టాలని చెప్పేటువంటివి ఒక సైలెన్స్లోంచి పుడతాయి. అవన్నీ తయారవుతూ ఉంటాయి, ఇలా తయారవుతూ ఉంటాయి. కనుక ఓం అనేటువంటి పేరుతోనే అగ్నిహోత్రాన్ని అనుజ్ఞ పొంది వాడు అంగీకరిస్తున్నాడు, వాడు వెలిగిస్తున్నాడు. ఈ సృష్టి అనే యజ్ఞం అంతా జరుగుతూ ఉన్నది. అగ్నిహోత్రం అనుజానాతి అంటే అంగీకరించుతున్నాడు అని అర్థం. అగ్నిహోత్రాన్ని అనుజ్ఞ ఇస్తున్నాడు. ఓమిది బ్రాహ్మణ ప్రవచ్యన్నాహ బ్రహ్మోపాప్నవాణీతి. బ్రహ్మ అనేటువంటి దాన్ని ఈ విధంగా తెలుసుకున్నటువంటి వాడు, సర్వవ్యాపి అయినటువంటి వాడిని తెలుసుకున్నవాడు, బ్రహ్మోపాసకుడు, జీవితం యజ్ఞంగా చేసినవాడు, జీవితం యోగంగా చేసినవాడు, యాగంగా చేసినవాడు, తన పంచప్రాణాలు పంచేంద్రియాలు శరీరంలో ఉన్నటువంటి పొరలు మొదలైనవన్నీ కూడాను పరమేశ్వరుడు యొక్క అంతర్యామిత్వంగా ఈ విధంగా భావన చేసినవాడు, ఆ పై చెప్పిన విద్యలు మేధాజనకంగా ఉపయోగించుకున్నటువంటి వాడును కూడా బ్రాహ్మణుడు అనబడును. వాడు ప్రవక్ష్యన్ అంటే ఉచ్చరిస్తూ కంఠమెత్తి రోజు కూడా ఓం అని ఉచ్చరించి దాన్ని వింటూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. అలా చేస్తూనే బ్రహ్మ ఉప ఆప్నవాణి ఇది, నేను బ్రహ్మను దగ్గరగా సమీపిస్తున్నాను, ఏ పరబ్రహ్మనైతే నేను ధ్యానం చేస్తున్నానో వాడిని దగ్గరగా సమీపించి నేను వాడు అవుతాను అని ధ్యానం చేసుకోవాలి రోజు. అలా చేస్తున్నాడు చేసేటువంటి వాడు కూడాను. బ్రహ్మైవోపాప్నోతి, తప్పకుండా బ్రహ్మనే ఏవ ఉప ఆప్నోతి, సమీపానికి వెళ్లి దగ్గరగా వెళ్లి వాడు వీడవుతాడు, వీడు వాడిని పొందుతాడు సుమా అన్నాడు. ఇది అపాయం చెప్పింది. ఇప్పుడు అది మనస్సులో పెట్టుకుని అది ధ్యానం చేస్తూ ఉండి ఎప్పుడు కూడా దాన్నే స్వాధ్యాయం చేయాలి. ఆ ఓం అనే దాన్నే ప్రతి వాడిలోనూ చూడాలి. ప్రతివాడి శరీరాన్ని కూడాను ఈ ఓం అనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి గ్రంథం లోపల వ్రాసి ఉన్నటువంటి ఒక పుస్తకంలాగా తెలుసుకోవాలి. ఈ ఓం అనేటువంటిది అందరిలోనూ ఉండి ప్రతి వాళ్ళు కూడా ఈ వేదం అనేటువంటి రూపంగా ఉన్నవాళ్ళుగా తెలుసుకోవాలి. కనుక ఒకడు చెప్పినా, ఒకడు విన్నా, ఒకడు నేర్పినా, ఒకడు నేర్చుకున్నా, ఏ సబ్జెక్ట్ అయినా సరే బోధించినా, ఒకటి నేర్చుకున్నా, ప్రపంచంలో ఉన్న సమస్త శాస్త్రాలు కానీ కళలు కానీ వాటిలో అన్నిట్లో ఉన్నటువంటిది ఈ ఒక్కటే అని తెలుసుకుని దాన్ని తెలుసుకున్న తర్వాత జీవితాన్ని నడుపుతూ ఉన్నప్పుడు మీ దినచర్యలో మీరు నేర్చుకున్న సమస్త విద్యలు నేర్చుకున్నా, మీ ఉద్యోగాలు చేస్తున్నా, వృత్తులు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా
హృదంచ స్వాధ్యాయ ప్రవచనేచ. కంఠం నుంచి అప్రయత్నంగా వచ్చేటువంటి సత్యాన్ని స్వీకరించి మీరు స్వాధ్యాయం చేసుకోండి, చక్కగా చదువుకోండి, ప్రవచనం చేయండి, ఇంకోటికి నోరారా చెప్పి నువ్వు ఇలా చేసుకోరా అబ్బాయి అని చెప్పండి. ఈ రెండు మానకండి. మీకు వచ్చినటువంటివి మీరు మళ్లీ మళ్లీ చెప్పుకుంటాం మాన్నట్లయితే ఈవేళ వచ్చింది, 10 రోజుల తర్వాత రాదు. ఈవేళ ఫోన్ చేశాను 10 రోజుల దాకా అనవక్కర్లేదని అనటం ఎట్లయితే లేదో, ప్రతిదినం కూడా ఏ రోజునైతే స్వాధ్యాయం చేసుకోము, వేదాధ్యయనం చేయము, ఆ మర్నాడు వేదాధ్యయనం పలకదు. అందుకని కంఠంలో ఉన్నటువంటి అప్రయత్నమైనటువంటి సత్యం కింద స్వాధ్యాయము ప్రవచనము రెండు చేసుకోండి. సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ, మీ మనస్సుకి సత్యమని తెలిసి పలుకుతూ ఉన్నటువంటి స్వరూపంగా దాన్ని స్వాధ్యాయము ప్రవచనము చేసుకోండి. తపశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, తపస్సు అనేటువంటి రూపాన్నే స్వాధ్యాయము ప్రవచనము చేయండి. తపస్సు అంటే ఏంటి? వాక్కును నియమం చేసుకుంటాం, మనస్సును నియమం చేసుకుంటాం, కర్మాచరణను నియమం చేసుకుంటాం, తపస్సు అంటారు. అది మీరు ఏ నియమాలు నేర్చుకున్నా, ఏ ఆహార నియమం చేసుకున్నా, ఏ వాంగ్ నియమం చేసుకున్నా, ఏ అభ్యాసముల నియమం చేసుకున్నా సరే స్వాధ్యాయము ప్రవచనము అనేటువంటి రూపంతో చేసుకోండి. దాన్నే మీరు నమ్మి ఆచరించండి, ఇంకోటి మీరు నమ్మిన దాన్నే చెప్పండి. దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, ఇంద్రియములను మనస్సులను దమించుకునుట అనేటువంటి పరమ పవిత్రమైన యజ్ఞాన్ని మీరు ఆచరించుకోండి, ఇంకోళ్ళకి చెప్పండి. శమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, ఆత్మశాంతి అనేటువంటిది ప్రయత్నించి స్వాధ్యాయం చేసుకోండి, ఇంకోళ్ళకి ప్రవచనం చేయండి. ఇది వేదం అంటే తెలుసుకోండి, ఉట్టి గ్రంథం అన్నందువల్ల కాదు లాభం లేదు. అగ్రయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, ఇందులో ఉన్నటువంటి అగ్నులు ఏవైతే ఉన్నాయో, జఠరాగ్ని, ఇక్కడ ఉన్నటువంటిది ఆహవనీయాగ్ని, కడుపులో ఉన్న జఠరాగ్నినేమో గార్హపత్యము గృహపతి అనేటువంటి అగ్ని అంటారు, అలాగే సంతానాన్ని కలిగించే కామం అనేటువంటి అగ్నిని దక్షిణ అగ్ని అని అంటారు. మూడు అగ్నులు ఈ రెండు మూడు కూడాను. ఆ అగ్నులు కూడా స్వాధ్యాయంగానే ఉపయోగించుకోండి, ప్రవచనంగానే ఉపయోగించండి. ఎలా వాడుకోవాలో ఎలా వాడుకోకూడదో జ్ఞానం తెలుసుకోండి, ఇంకోటికి దాన్నే త్రికరణ శుద్ధిగా చెప్పండి. అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనేచ, ఈ అగ్నిలో మీరు ఏదైనా హవిస్సు పడేసేటటం కూడా ఎలా పడేయాలో నేర్చుకోండి, ఇంకోటి దాన్ని చక్కగా చెప్పండి. అంటే ఆకలేసినప్పుడు లోపల ఏం పడేయాలి, ఆహారం ఏం పడేయకూడదు, ఎంత పడేయాలి, ఎంత పడేయకూడదు, ఎప్పుడు పడేయాలి, ఎప్పుడు పడేయకూడదు మొదలైనవన్నీ తెలుసుకోండి. మీరు తెలుసుకున్న దాన్ని ఇంకోటికి చెప్పండి. అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, మీ ఇంటికి అతిథులు వచ్చినట్లయితే వాళ్ళని పూజ చేయటం, అర్చన చేయటం, రండి అని అనటం, భోజనం పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వటం మొదలైనటువంటివి, అంటే అపాయింట్మెంట్ లేకుండా మన ఇంటికి వచ్చాడు కనుక భోజనం వాడు చూస్తూ ఉండగానే కూర్చుని చేయటం అనేటువంటి వెస్ట్రనైజ్డ్ మెథడ్స్, అప్రాచ్యమైనటువంటి పద్ధతులు చేయకుందురుగాక. అగ్నిహోత్రం అది అతిథుల్ని. అట్లాగే మానుషంచ స్వాధ్యాయ ప్రవచనేచ, మానుషం అంటే మనశ్శక్తి, బుద్ధిని మేధాశక్తిని ఉపయోగించడం, ప్రపంచంలో సమస్యల్ని పరిష్కారం చేసుకుంటాం, దాన్ని మానుషం అంటారు వేదంలో. అలాగే డిఫీట్ యాక్సెప్ట్ చేయకుండా ఉంటాన్ని కూడా మానుషం అంటారు. మీ సామర్థ్యాన్ని చూపించి మీకు కానీ ఇంకోటికి కానీ సమస్యను పరిష్కారం చేసేటువంటి ఒకనొక పట్టు, దాన్ని మానుషం అంటారు. దాన్ని మీరు సాధించుకోండి, ఇంకోటికి సాధించాలని చెప్పి చెప్పండి, స్వాధ్యాయ ప్రవచనాలు చేయండి. ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ, ప్రజ అంటే సంతతి, మీ బిడ్డలు మీ వేదాధ్యయనం కింద తెలుసుకుని వాళ్ళని పెంచడమే వేదం చదువుకుంటాం కింద పెంచండి, ఇంకోటి నేర్పడం కూడా అలాగే ఇలా చదువుకోవాలని చెప్పి చెప్పండి. మిమ్మల్ని చూచి వాళ్ళు బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో తెలియచేయాలి. ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, ప్రజన అంటే బిడ్డల్ని పుట్టించడం, ఎంతమందిని పుట్టించాలి, ఎలా ఏ విధంగా సత్సంతానం పొందాలి అనేటువంటి దాన్ని కూడా గవర్నమెంట్ మనకి చెప్పవలసినటువంటి దుస్థితిలో పడకండి. ఇద్దరు లేక ముగ్గురు అంటే మనకే తెలియాలన్నట్టుగా పుట్టిస్తాం. ఆ అవసరం వచ్చినటువంటి పద్ధతిలో ఎప్పుడో ఎవరు అవసరం కావాలో, ఒక్కొక్కప్పుడు అవసరమైతే వేదవ్యాసుడు ఏమిటో చిత్రంగా కూడా పుట్టించాడు, అక్కర్లేకపోతే పుట్టించడం మానేశ్వరు కూడాను, వాళ్ళు వెళ్ళినటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. ప్రజాదిశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ సత్యమితి సత్యవచారాధీతర. ఇంతకీ వేదాధ్యయనం యొక్క సారాంశము, ఏమి అధ్యయనం చేస్తే దేన్ని ప్రధానంగా పట్టుకుంటే వస్తుంది అని కొందరు, ఇది పోకుండా కుటుంబంలో ఉండాలంటే, ఇది పోకుండా సమాజంలో ఉండాలంటే, ఇది పోకుండా ఋషుల మధ్య ఉండాలంటే ఏం చేయాలని చెప్పి సెమినార్స్ చేశారట పెద్దవాళ్ళు. చేస్తే అందులో ఒక ఆయన చెప్పాట, రథీతరుడు అనేటువంటి ఆయన కుమారుడు రథీతరుడు అని ఋషి,
ఆయన ఏం చెప్పాట, సత్యమితి సత్యవచారాధీతర. తన జన్మ మొత్తం మీద నాలికి దగ్గోసిన అసత్యం మాట్లాడకుండా పుట్టి పెరిగి పెద్దవాడై జన్మంతా నడిపినటువంటి వాడు సత్యవచాహ, సత్యవాక్ అయిన వాడు ఆయన రాధీతరుడు. ఇలా ఈ విధంగా నేను చేశాను గనక నా వంశంలో ఈ వేదం దాని ధర్మం నిలబడి ఉంది గనక ఇది సత్యం అనేటువంటి అనుష్ఠానం వల్ల నిలబడుతుందని ఆయన చెప్పాట. ఇంకొక ఆయన అన్నట్ట, తప ఇది తపో నిత్య పౌరుసిష్టి. పురుషిష్ఠుడు, పురుషిష్టి అనేటువంటి ఋషి కొడుకు పౌరుసిష్టి. ఆయన అన్నట్ల, నేను తపస్సు చేశాను, ఈ ఆహారం ఇలాగా తిన్నాను, ఇంతకాలం ఉప్పు పులుసు కాలం ఒక గోడు మానేశాను, ఏదో పేలాలు పాలు వాటితో కొంతకాలం ఉన్నాను, లేదా కందమూలాల మీద కొంతకాలం ఉన్నాను, శరీరంలో ఉన్న ధాతువుల్ని పవిత్రం చేసుకున్నాను, మనస్సును పవిత్రం చేసుకున్నాను, అనేక విధములైనటువంటి తపస్సుల చేత పవిత్రం చేసుకుంటాం వల్ల వేద ధర్మం నా వంశంలోనూ నా పిల్లల్లోనూ మనవల్లోనూ నిలబడ్డది గనక పౌరుసిష్టి అంటే పురుషిష్టి కుమారుడైనటువంటి పౌరుషిష్టి తపస్సు వల్ల వేదం నిలబడుతుందని ఆయన చెప్పాడు. అంటే సత్యం వల్ల వేదం నిలబడుతుందని ఒక ఆయన చెప్పాడు, తపస్సు వల్ల మా ఇంట్లో వేదం నిలబడ్డదని ఇంకో ఆయన చెప్పాడు. ఇంకో ఆయన అన్నట్టు, ఇవన్నీ సరేనండి, ఇంకోటి ముఖ్యంగా ఉంది అది కావాలన్నాడు. స్వాధ్యాయ ప్రవచనే ఏ వేది నా కోమోద్గల్య. మీరు సత్యం పలకండి, తపస్సు చేయండి, ఎన్ని చేసినా వేదంలో అంతరార్థం ఇది లోపలార్థం ఇది అని చెప్పి కృష్ణాచార్యులు ఎంతసేపు చెప్పినా నోరార తైత్రీయం ఒకటి దగ్గర కూర్చుని మీరు చెప్పుకోవాలి, మీరు రోజు చదువుకోవాలి, స్వరయుక్తంగా మన జిఎల్ఎన్ శాస్త్రి దగ్గర వీళ్ళంతా చదువుకున్నట్టు చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఇంటి దగ్గర పిల్లల దగ్గరికి వచ్చి మళ్లీ శన్నో మిత్రశ్యం వరుణ అని చెప్పాలి, చెబితే నిలుస్తుంది కానీ మిగతా ఫిలాసఫీ చెబితే నిలవదని చెప్పి మౌద్గల్య, ముద్గలుడు కుమారుడైన మౌద్గల్య ఋషి చెప్పాట. సత్యవాక్కు లేనిది వేదం చదువుకోలేరు నాయన నిజమే, తపశ్శక్తి లేనిది వేదం చదువుకోలేరు నిజమే. ఇంకొకటి దగ్గరికి వెళ్లి ఓపిక చేసుకుని చదువుకుంటావు, నీవు ఇంకోటి ఓపిక చేసుకుని చెప్పడం దీనివల్ల వేదం నిలబడుతుంది కానీ మిగతా ఈ కబుర్ల వల్ల కాదన్నట్టు ఆయన. కానీ వీళ్ళు ముగ్గురు సభ చేసి మనకు తీర్పు చెప్పిన మార్గాలు మూడు మనం తీసుకుందామని చెబుతున్నాడు ఇక్కడ. ఇంకో అప్పుడు ఆయన అన్నట్ట చివరికి మౌద్గల్యుడు, తపస్ చివరికి అన్నట్ట తపస్సు అన్నారు, ఏదో ఇలా ఆగ తపస్సు చేస్తున్నామన్నారు, ఆకులు తిన్నామన్నారు, నీళ్లు తాగామన్నారు, కందమూలాలు తిన్నామన్నారు, పేలాలు తిన్నామన్నారు, పాలు తాగామన్నారు, ఊరుకోయా. తదే గనిష్టతో సంతత ధారాపాతంగా గురువు దగ్గరికి వెళ్ళి వేదం చదువుకుని అదే ధారాపాతంలో పది మందికి చెబితే తత్ హి తపః అదే కదా తపస్సు అంటే, అదే కదా తపస్సు అంటే, ఇదే తపస్సు అంటే అన్నట్టు చివరికి ఆయన గట్టిగా. అంటే చివరికి ఈయన మాటే ఫైనల్ వర్డ్ గా నెగ్గినట్లుగా కనిపిస్తుంది. ఇది ఒక విద్య. ఈ విద్య అయిన తర్వాత ఇంకొకటి చెబుతున్నాడు, ఇంకో ధ్యానం ఇస్తున్నాడు ఇక్కడ. ఈ వేదాధ్యయనం సవ్యంగా మనకు రావాలంటే కొన్ని కొన్ని ధ్యానాలు ఇచ్చారు, అందులో ఒక ధ్యానం ఇస్తున్నాడు. అహం వృక్షశరేరివా కీర్తి పృష్టం గిరేరివా. గిరేహ పృష్టం కీర్తి, పర్వతం యొక్క పృష్టం అంటే వెనక పక్కన అంటే పైన వెన్ను మీద. ఈ పర్వతం ఎంత సారవంతమైనది అనేటువంటిది ఆ పర్వతం యొక్క కీర్తి దేనివల్ల తెలుస్తుందండి అంటే అహం అనేటువంటి లోపల నేను అనేటువంటి బ్రహ్మశక్తి ఎంతగా బయటికి వ్యాప్తం అవుతుందో దాన్ని బట్టి తెలుస్తుంది. ఎలాగా, వృక్షశరీరివా, వృక్షము యొక్క సంపద వలే. వృక్ష సంపద ఒక కొండ మీద ఉన్నటువంటి వృక్ష సంపద పచ్చపచ్చగా ఉండటం, పువ్వులు రంగులు రంగులుగా ఉండటం, కాయలు ఉండటం, పండ్లు పండటం వల్ల ఆ కొండ ఎంత సారవంతమో తెలుస్తుంది కానీ ఇంకొక దాని వల్ల తెలియదు. అదే మోస్తరుగా ఒక పురుషుడు వాడు ఎంత సారవంతుడో దేనివల్ల తెలుస్తుందంటే వాడు చేసినటువంటి పనుల వల్ల, సత్కర్మాచరణం వల్ల, దానికి కావలసినటువంటి జ్ఞానం వల్ల, శమధమాది గుణ సంపద వల్ల, దానికోసం తాను చదువుకున్నటువంటి వేదం వల్ల తెలుస్తుంది కనుక ఆ మోస్తరుగా ధ్యానం చేయి. నేను ఈ వృక్షానికి, ఈ పర్వతానికి కీర్తిని ఇచ్చేటువంటి వృక్ష సంపదగా పుష్పించుదును ఫలించుదునుగాక అని ధ్యానం చేసుకోమన్నాడు. ఒక చక్కటి ధ్యానం ఇది. ఇంకా చెబుతున్నాడు, బయట బయట ఊర్ధ్వ పవిత్ర అంటే ఊర్ధ్వమునందు పవిత్రమైనటువంటి వాడు ఊర్ధ్వ పవిత్రుడు. వృక్షం
ఏ విధంగా ఉంటుంది అంటే ఊర్ధ్వమునందు పవిత్రంగా ఉంటుంది. చెట్టు వేళ్లలోంచి నీళ్లు పైకి లాక్కుంటుంది, మానలోంచి పైకి వచ్చి ఆకులుంటాయి పర్ణాలు, ఈ ఆకులు సూర్యోపాసన చేస్తూ ఉంటాయి, సూర్యుని కిరణాలు ఆకుల మీద పడుతూ ఉంటే తమకు కావలసిన ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాయి, తాము ఇవ్వవలసినటువంటి సారాంశం అయినటువంటి ఫలితాన్ని పుష్పాన్ని ఫలాన్ని పైకి ఇస్తూ ఉంటాయి, కనుక ఊర్ధ్వపవిత్రములుగా ఉంటున్నాయి. నా జన్మ కూడా ఇంద్రియములు ఊర్ధ్వముఖములు, మనస్సు ఊర్ధ్వముఖము, చేసినటువంటి సత్కర్మల ఫలితం సమర్పణ మార్గమున జగత్తునకు ఊర్ధ్వముఖముగా, ఈ సృష్టి అనేటువంటి వృక్షం మీద సంపదగా నేను వృక్షం యొక్క సంపత్ స్వరూపంగా ఉందునుగాక అని చెప్పి ధ్యానం చేయమన్నాడు. స్వమృతమస్మి ఊర్ధ్వపవిత్ర వాజినీయవ సు అమృతమస్మి. ఊర్ధ్వపవిత్రుడు, వాజిని అంటే వేగము కలిగినటువంటి వాడు అయినటువంటి స్వరూపంతో, సు అమృతమస్మి. శరీరం పుట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా దీని నుంచి సంతానం, దాని నుంచి వాడి సంతానం, దాని నుంచి వాడి సంతానం, ఈ రకంగా అమృత స్వరూపం అయినటువంటి వాడినిగా నేను అనే శబ్దానికి అర్థం అమృత స్వరూపుణ్ణి అని ధ్యానం చేయమన్నాడు. ద్రవిణ సవర్చసం, వర్చస్సుతో కూడిందంతా కూడాను నా సంపద అని చెప్పి ధ్యానం చేయమన్నాడు. అంటే నా తెలివితేటలతో నేను సాధించుకున్నదంతా నా సంపద, నేను రాసిన పుస్తకాలు కానీ, నేను ఊహించిన ఊహలతో ఎవరికైనా చేసిన ఉపకారం కానీ, నేను కట్టిన ఇళ్ళు కానీ, నేను కొన్నటువంటి ఆస్తి కానీ, నేను కొన్న సంపద కానీ, పది మందికి పనికొచ్చేదంతా కూడాను నా సంపద అని తెలుసుకో. సూర్యుడు ఎలా అయితే తన సంపదని ఈ సృష్టిగా తెలుసుకుంటున్నాడో ఆ విధంగా తెలుసుకో ఉన్నాడు. సుమేధ అమృతోక్షిత, చక్కని మేధతో కూడినటువంటి వాడై అమృతముతో ఉక్షితుడవై అంటే తడుపబడినటువంటి వాడవైన స్వరూపుడుతో ఈ రకమైనటువంటి ధ్యానం చేసినట్లయితే ఇది కూడా మేధా జననము అయినటువంటి ఒకనొక ధ్యానం. పిప్పల వృక్ష ధ్యానం అంటారు దీన్ని. పర్వతం మీద వృక్షం ఉన్నటువంటి ధ్యానం, వృక్షం మీద పుష్పిస్తూ ఉన్నటువంటి ఫలిస్తూ ఉన్నటువంటి ధ్యానం తెలుస్తుంది. అలాంటి ధ్యానం చేయమన్నాడు. ఇది త్రిశంకోర్వేదానువచనం. ఇది త్రిశంకు అనేటువంటి ఒకనొక మహర్షి వేదాన్ని ప్రవచనం చేశాడు. వేద అనువచనం అనేటువంటి మాటకు అర్థం అది. ఈ చెప్పబడినటువంటి విద్య అధ్యయనం చేసినటువంటి వాడు చెప్పినవాడు శిష్యుడికి, గురువు విన్నవాడు, గురువు చెప్పినవాడు శిష్యుడు విన్నవాడు, ఈ విద్యంతా చెప్పడం అయిన తర్వాత వేదం అనువచ్యా అంటే వేదం అనువదనము చేయించి అంటే తాను చెప్పి శిష్యుల చేత చెప్పించి వేదాధ్యయనం పూర్తి అయిన తర్వాత సంవత్సరం పరిపూర్తి కాగా గురువు శిష్యుడితో చెబుతూ ఉన్నాడు. ఆచార్యో అంతే వాసిన అనుశాస్తి. ఆచార్యుడు అంటే గురువు, అంతే వాసినం అంటే శిష్యుణ్ణి, అనుశాస్తి అంటే అనుశాసనము చేస్తున్నాడు. అంటే ఇలా జీవించు నాయనా, ఇలా ప్రవర్తించు, ఈ విధంగా ఉండు, ప్రపంచంలోకి వెళ్ళు, విశాల ప్రపంచంలో ఈ వేద ధర్మాన్ని అనుష్ఠానం చేయి, అధ్యయనం చేయని చెబుతూ ఏమేం చెప్పాలో ప్రధానంగా ఉన్నవి చెబుతున్నాడు. అప్పటి రోజుల్లో వేదాధ్యయనం అయిన తర్వాత గురువుల యొక్క ఆశ్రమంలో కాన్వకేషన్ అడ్రస్ ఇక్కడ చివర ఇవ్వబడుతూ ఉన్నది, అది చెబుతూ ఉన్నాడు. సత్యం వదా, నీకేది సత్యం అని తెలిసిందో అది నోటితో నిర్భీతిగా ఉచ్చరించి ఏం పర్వాలేదు. ధర్మంచరా, నీకు ఏది ధర్మం అని త్రికరణ శుద్ధిగా అనిపించిందో దాన్ని ఆచరించు, ఇంకోటిని ఆచరించకు పర్వాలేదు. స్వాధ్యాయ ఆన్మా ప్రమద, నువ్వు ఏవైతే ఇక్కడ మా దగ్గర చదువుకున్నావో వాటి నుంచి ఏది ప్రమాద పడకు అంటే పొరపాటు పడకు, దాన్ని కన్ఫ్యూజ్ చేసుకోకు, కార్యస్వరూపంలో అట్టి పెట్టుకో. ఆ పైన ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతు మావ్యవత్సేత్సి. ఏ గురువు దగ్గర అయితే నువ్వు విద్య నేర్చుకున్నావో ఆ గురువుకి డబ్బు మీద కనుక ప్రీతి కానీ ఏదన్నా ఉన్నట్లయితే మనసులో కనుక్కుని వాడికి కావాల్సింది అది ఇచ్చేసే ఏం పర్వాలేదన్నాడు. ఇచ్చే ఆ పైన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంత వేదాధ్యయనం చేసిన తర్వాత ఒక్క పని చేయటం మానకూడదు నువ్వు. ఏమిటంటే ప్రజాతంతుం అంటే సంతతి అనేటువంటి ఒకనొక దారాన్ని కంటిన్యూటీని మా వ్యవస్థేసి తెంపటం చేయబోకు సుమా, పెళ్లి చేసుకో, నీ అంత కుమారుణ్ణి కాను, నీ అంతటి వేదాధ్యయన పరుణ్ణి చేయి, సనాతన ధర్మాన్ని వాళ్ళు రక్షింపజేసేటట్లుగా అలాంటి కొడుకుని చూచి పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజా పశుభిర్ బ్రహ్మవర్చసేన నాద్యేన సువర్గేణ లోకేన అని ఆశీర్వచనం. మనవణ్ణి కూడా చూడు, చేతనైతే ముని మనవణ్ణి కూడా కొద్ది కొద్దిగా వచ్చేదాని వేదాలు చదువుతూ ఉన్నదాకా చూడు, ధైర్యంగా ఉంటుంది నీకు అన్నాడు. ఇది ఒక పద్ధతి. అందుకని స్వాధ్యాయం నుండి ప్రమాదాన్ని పొందకు. ఆచార్యుడికి ప్రియమైన ధనం ఇచ్చిన తర్వాత ప్రజాతంతుం అంటే సంతానం అనేటువంటి తంతువుని మా వ్యవచ్చేర్చి తెంపద్దు, తాడు తెంపుకోకు, జాగ్రత్త, సంతతి ఉండాలి. సత్యాన్న ప్రమదితవ్యం,
ఏదైతే సత్యం అని చెప్పి నేర్చుకున్నావో దాని నుంచి ప్రమాద పడకు, పొరపాటు పడకన్నాడు. కన్ఫ్యూజ్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోతావు, తర్వాత బయటికి రాలేవు. ఒక్క మాట కనుక ఇన్వాల్వ్మెంట్ వచ్చిందంటే జీవితంలో ధర్మాన్న ప్రమదితవ్యం. ఏదైతే ధర్మం అని పెద్దల దగ్గర నేర్చుకున్నావో దాని నుంచి ఒక్క మాట ప్రమాద పడ్డావు అంటే మళ్ళీ యువతలకు వచ్చేటికి ఒకప్పుడు 10-12 ఏళ్ళు పట్టచ్చు కన్ఫ్యూజన్ లో పడితే. కుశలాన్న ప్రమదితవ్యం. అయితే ఈ ప్రపంచంలో సత్యంగా ధర్మంగా ఉంటే ఎలా బతకనిస్తారండి? ఎలా బతుకుతూ ఉంటే అదే కుశలత్వం అంటారు, నేర్పరితనం అంటారు. యోగ కర్మ సుకౌశలం అన్నాడు శ్రీకృష్ణుడు. అలాంటి కౌశలం అభివృద్ధి చేసుకో, దాని నుంచి పొరపాటు పడబోకు. నువ్వు ఇరుక్కోకుండా సత్యం మాట్లాడటం, నువ్వు ఇరుక్కోకుండా ధర్మం ఆచరణ చేయటం, ఎక్కడన్నా రక్షణ కావాల్సి వచ్చినప్పుడు నువ్వు బుద్ధిపూర్వకంగా వెళ్లి ఇన్వాల్వ్ అయిపోవటం, ఈ మూడు నువ్వు మాత్రం మానబోకను. భూత్యైన ప్రమదితవ్యం. సంపద ఏదైతే ఉన్నదో అదే ఉందిలే అని చెప్పి, ఇది ఇహలోకంలో అని చెప్పి అనుకోబోకు. చేతనైనంత పొలం సంపాదించు, చేతనైనంత స్థలం సంపాదించు, చేతనైనంత ఇల్లు కట్టు, చేతనైనంత పంట పండించు, చేతనైనంత మందికి అన్నం పెట్టు, చేతనైనంత మందికి విద్య చెప్పు, అది మగతనం అంటే అన్నాడు. ఇదేమిటంటే ఇల్లు తోటలు దొడ్లు సంపాదించమంటాడు ఏమిటి? గృహక్షేత్ర ధనదారాదులు బంధం అన్నారు అంటే అది వేరు విషయం, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అది అక్కడ ఇది పెట్టకూడదు. ఎందుకంటే ఈ గృహక్షేత్ర ధనదారాదుల్ని ఇందులో ఉన్న అంతర్యామిని ధ్యానం చేస్తూ వాటికి నువ్వు ఇచ్చిన వాల్యూస్ ని తెంచుకోమన్నాడు, కానీ నీ కర్తవ్యాన్ని తెంచుకోమని లేదు వేదాంతంలో. తెలుసుకోవాలి జాగ్రత్తగా. అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ కనుక మోక్ష విద్య అయినట్టయితే చెప్పిన వాడు స్కౌండ్రల్ అవుతాడు, అట్లా చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు కూడా. కనుక భూత్ చేయి అంటే సంపద నుండి, వేద సంపద గాని, జ్ఞాన సంపద గాని, సస్య సంపద గాని, గో సంపద గాని, గృహ సంపద గాని, ఈ సంపద నుండి ఎన్నడూ ప్రమాద పడబోకు. వీలైనంత ఎక్కువ సంపన్నుడుగా ఉంటూ ఉండు, ఎక్కువగా చేయగలుగుతావు, భారీగా చూసుకోమన్నాడు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం. ఎన్నడూ కూడా స్వాధ్యాయం, నువ్వు చదువుకున్న వేదం రోజు రోజు మళ్ళీ చదువుకుంటాం, దాని నుంచి ప్రమాద పడకు, మానేయబోకు, బద్దకించకు. ఇంకోటికి సంవత్సరం పొడుగుతా కొంతమందికి అయిపోతే వాళ్ళు వెళ్ళిపోయాక కొత్త బ్యాచ్కి ఒకరికో ఇద్దరికో ముగ్గురికో నలుగురికో 10 మందికో నువ్వు చెప్పటం అనేటువంటిది ఏ రోజు కూడా మానబోకు. ఈ బండి నడుస్తున్న నాళ్ళు చెయ్యి కాలు నోరు నడుస్తున్న నాళ్ళు నడవని అన్నాడు. ఇది మానకు అన్నాడు. దేవ పితృ కార్యాభ్యాం ప్రమదితవ్యం. దేవతలకు చేసేటువంటి పూజ అర్చన జపహోమ నిత్యార్చనాదులను, పితృదేవతలకు చేసేటువంటి దర్శ పూర్ణిమాస మొదలైనటువంటి ఇష్టులను, శ్రాద్ధ కర్మలు, పిండ పితృయజ్ఞాదులను, ఆర్థికములను మొదలైనటువంటి పవిత్ర కర్మలు అన్నాడు మానబోపు జాగ్రత్త అన్నాడు. దానికి కూడా కొంత చాలా మంచి అర్థం ఉన్నది, ఎప్పుడున్న సావకాశంగా చెప్పుకుందాం. మాతృదేవోభవ. తల్లి ఎవరికి దేవతగా ఉంటుందో అలాంటి వాడివిగా నువ్వు బతుకు. మాతృదేవుడు అంటే వీడు మాతృదేవుడు కాదు, మాతృదేవుడు అంటే బహురీ సమాసం, అంటే తల్లి దేవుడుగా బతికిన వాడివిగా బతుకు. పితృదేవోభవ, తండ్రి దేవుడుగా ఉన్నవాడివిగా బతుకు. ఆచార్య దేవోభవ, నీకు ఈ విద్య ఎవరైతే నేర్పుతారో వాళ్ళు దేవుడుగా బతికేవాడివిగా బతుకు. అతిథి దేవోభవ, వేల్టకింత ఇంటికి వచ్చినటువంటి వాడిని వాడు భగవత్ స్వరూపం, అభ్యాగత స్వయం విష్ణు అనేటువంటిది విశ్వసించి బతుకు. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. అంటే ఏది చేసినట్లయితే నలుగురును వంకబెట్టి చీ వీడి చేశాడని అంటారో అది లేకుండా ఉన్న కర్మలు అనవద్య కర్మలు అంటారు. అవద్యం అంటే నింద చేయదగిన కర్మ, అనవద్యం అంటే నింద లేనటువంటి కర్మ. 10 మందికి తెలిస్తే నువ్వు చేసిన పని చాచా అని అనేటువంటి వదిలిపెట్టి మిగిలినవన్నీ చేసుకోవాలి. అనవద్యము లేనటువంటి పనులు అంటే తాని సేవితవ్యాని, వాట్లను సేవించవలసింది ఆ కర్మల్ని. నో ఇతరాణి, మిగిలిన వాట్లని జాగ్రత్తగా నోనో అన్నాడు, జాగ్రత్తగా ఉండమన్నాడు. అంటే నలుగురికి తెలియకుండా చేసినా సరే పేపర్లో పడుతుంది నీ పేరు, జాగ్రత్త అన్నాడు. చూసావు బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు రొయ్యల పొడితో చిత్రమైనటువంటి ఆహారం ద్రవ్యం తయారు చేశారు ఈ ఊళ్ళో. ప్రాన్ పౌడర్ ప్రోనోవిన్ అనేటువంటిది బలము వీర్యము పుష్టి వర్ధకమైనటువంటిది. వాళ్ళు దాన్ని నన్ను ఓపెన్ చేయమన్నారు ఇది 3 నెలల కింద. సరే ఇది చాలా పుష్టిని ఇస్తుంది బలముని ఇస్తుంది అని చెప్పాను. చదివితే పేపర్లో వేశారు, వెజిటేరియన్స్ కూడా తినొద్దని కృష్ణాచార్య గారు చెప్పారు అని పేపర్లో. ముర్రవాని గోల 30-30 ఉత్తరాలు వచ్చినాయి శ్రీశైల అని. నాకు ఏమండో మీరు తింటున్నారా, మమ్మల్ని కూడా తినమంటారా, ఏమిటి కొరకరి అని. తర్వాత ఆ కార్యకర్తల్ని కర్మకర్తల్ని వాళ్ళు చేసినటువంటి శుభకార్యం అంతా కూడాను మళ్ళీ పేపర్లో తిన్నగా వేయండి రా నాయన అంటే మళ్ళీ వాళ్ళు ఆయన చెప్పలేదు, పొరపాటున వేశామని లెంపలు పేపర్లో వేసుకోవాల్సి వచ్చింది.
అందుకని ఎన్నడూ కూడా అలాంటివి ఇనాగరేట్ చేయకండి, ఓపెన్ చేయకండి అన్నాడు. కృష్ణవాచార్యుల చేతులు ఈ రోజు కూడా రొయ్యల వాసన వేస్తూ ఉంటాయి, మీరు మైకులో చూస్తే. అది ఓపెన్ చేసినందువల్ల పాపానికి ఆ ఒక్క కాస్త 2 నిమిషాలు ఏమరపాటు చెందిన దానికి చెయ్యకండి, చెయ్యకండి, ఆన్ ప్రిన్సిపల్ చెయ్యకండి. కావాలంటే ఇంకోళ్ళ చేత వాళ్ళు చేయించుకుంటారు, మీరు ఆశీర్వదించండి దూరం నుంచి, మీ చేతులకు రొయ్యల వాసన వేయకుండా. వాళ్ళు వర్కిలు కాక అనండి, పర్వాలేదు. ఏదైనా జీవితంలో జాగ్రత్త, నీ ప్రిన్సిపల్స్ నీకు ఉండనిచ్చుకో జాగ్రత్తగా. అంటే తినడం తప్ప అంటే అదేం కాదు, నేను తిననంటే నేను తిన్నాను తెలుసుకో, నేను తింటానంటే నేను తింటాను, నిన్ను గురించి నువ్వు డెఫినెట్ గా ఉండు, హ్యావ్ యువర్ ఓన్ డెఫినెట్ టర్మ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. నాట్ దట్ ఆల్ ప్రాణీటర్స్ ఆర్ బ్యాడ్ ఆర్ ఆల్ వెజిటేరియన్స్ ఆర్ గుడ్, బట్ ఐ ప్రిఫర్ వెజిటేరియనిజం బికాస్ ఐ లైక్ ఇట్. ఈ ప్రిన్సిపల్ పెట్టుకో, ఇలా ఉండిపో అన్నాడు అంతే. తాని సేవితవ్యాని నో ఇతర అని ఇంకోటి చేయబోకు చేయబోకు, నీది కాని పని చేయబోకు జాగ్రత్త అన్నాడు. యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని, మమ్మల్ని కూడా స్టాండర్డ్ గా తీసుకోకునైనా అన్నాడు. వేదం చదువుకుంటే వరకు మా గొంతులోంచి వచ్చిన స్వరాన్ని, మేము చెప్పిన టీకని, తాత్పర్యాన్ని, వ్యాఖ్యానాన్ని, వివరణని, అందులో ఉన్న బ్రహ్మవర్చస్సుని, అందులో ఉన్న విద్యని స్టాండర్డ్ గా తీసుకోగాని, అస్మాకం అంటే మా యొక్క సుచరిత అని చక్కగా ప్రవర్తించిన ప్రవర్తనలు ఏదైతే ఉన్నాయో, మేము బజార్కి వెళితే ఎలా వెళ్ళాము, ఎవరితో అయినా మాట్లాడితే ఎలా మాట్లాడాము, ఏమన్నా కొనుక్కొస్తే ఎలా కొనుక్కొచ్చాము, వేదం చెబితే ఎలా చెప్పాము, యజ్ఞం చేస్తే ఎలా చేశాము, అవన్నీ నువ్వు ఇమిటేట్ చేసుకో. కానీ అవన్నీ త్వయా ఉపాస్య అని నీ చేత ఉపాసింపదగినవి, మేము చేసిన తరహాలన్నీ నువ్వు చేయాలి, అంతేగాని నో ఇతరాణి, మేం చేసేటువంటి వాటిలో చెయ్యకూడని పనులంటూ మానవ జన్మ ఎత్తాక నాకు కొన్ని ఉంటాయి, ఆయనకి కొన్ని ఉంటాయి, ఆయనకి కొన్ని ఉంటాయి, మా గురువు గారు చేస్తున్నవి అన్ని గొప్పవి కదా అని చెప్పి నేను చేసినవన్నీ మీరు చేయకండి. నేను చేసినా సరే చెడ్డ పనులంటే చెడ్డ పనులే, నిర్మోహమాటంగా కత్తి పెట్టి ఇలా చీల్ చేసి ఆ మంచివి చేసి మిగిలిన వదిలిపెట్టేసి వెళ్ళిపోండి మా దగ్గర నుంచి అన్నాడు. నో ఇచ్చరాని, మేం చేసే పనులలో కూడాను చేసుకోకండి. ఏకే చాస్మత్ శ్రేయాంసో బ్రాహ్మణ, ఎవరైతే అస్మాన్ శ్రేయాంస బ్రాహ్మణ, మనకంటే శ్రేయస్సు కలిగినటువంటి వారు, బ్రహ్మ విద్య తెలిసిన వారు, మనకంటే పెద్దవారు, మనకంటే వేదం తెలిసిన వారు, మనకంటే బ్రహ్మ విద్య తెలిసిన వారు, మనకంటే ఎక్కువ విషయాలు వివరించి చక్కగా చెప్పగలిగినటువంటి వారు, సమస్యలు తీర్పగలిగినటువంటి వారు, అజ్ఞానాంధకార తమ పటలాన్ని పోగొట్టగలిగినటువంటి వాళ్ళు, జ్ఞానభాస్కర స్వరూపులు మన ప్రాణానికి ఎవరైతే ఉంటారో మనకంటే పైన ఉన్నటువంటి వాళ్ళు, దేశాంతయాతనైన ప్రశ్వసితవ్యం జాగ్రత్త. వాళ్లతో పాటు ఒకే లెవెల్లో ఒక బల్ల మీద కానీ, ఒక మంచం మీద కానీ, ఒక కుర్చీ మీద కానీ కూర్చోక జాగ్రత్త అన్నాడు. తప్పులేదు వాడి కాళ్ళ దగ్గర కూర్చోను వర్చిలతో. నా కాళ్ళ దగ్గర వాడు కూర్చున్నాడా లేదా అని గురువు చూస్తే వాడు నశిస్తాడు. వాడి థర్డ్ క్లాస్ ఇస్తాను కాళ్ళ దగ్గర కూర్చోకపోతే అంటే వాడు టబా కట్టేసి ప్రొఫెసర్ అవుతాడు కానీ గురువు అన్నాడు వాడు అట్లాంటి వాడు. అందుకని నువ్వెప్పుడు కూడాను నీకంటే పై వాళ్ళు ఎవడో వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని వర్ధిల్లటం కోసం ప్రవర్తించు గాని, నీ కాళ్ళ దగ్గర నీకంటే తక్కువ తెలిసిన వాళ్ళు కూర్చున్నారా లేదా అని చూడకు, జాగ్రత్త, దిగిపోతావు కిందికి. ఈ రెండు గొప్పగా చెప్పాడు. వాళ్లతో తేషాం, వాళ్లతో కూడా సహా కూడా త్వయా, నీ చేత ఆసనే న ప్రశ్వసితవ్యం, కూర్చుంటంలో కూడా ఉండకూడదు సుమా, ఇనే పార్విత్యం కూర్చోబోకు జాగ్రత్తనైనా, మంచిది కాదు. ఇంకోటి చెప్పాడు, శ్రద్ధయా దేయం, ఎవరికైనా ఏమన్నా ఇవ్వవలసి వచ్చినప్పుడు శ్రద్ధగా ఇయ్యి, లేకపోతే మానేసి లోపల తిట్టుకుంటూ పైకి ఇవ్వకు ఏమిని. అది శ్రద్ధగా, శ్రద్ధయా దేయం అంటే అశ్రద్ధయా అదేయం, శ్రద్ధ లేకుండా ఉన్నటువంటి పద్ధతిలో మాత్రం ఇవ్వబోకు, నేను ఇవ్వనని చెప్పు, ఎవరికైనా ఏమన్నా కావాలంటే ఏం పర్వాలేదు. శ్రీయాదేయం, నీ స్త్రీ అంటే సంపద, నీకు ఉన్నటువంటి యథాశక్తిగా సంపద కొద్దీ నీకు ఎంతంతో దాన్ని బట్టి కొంత ఫ్రాక్షన్ ఏర్పాటు చేసుకుని దాన ధర్మాలు చక్కగా చేసుకో, ఈ లోపల మానకు అంతకంటే ఎక్కువ చేయకు. తర్వాత హిర్యాదేయం అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధతో దానం చేయకు, శ్రద్ధయాదేయం చక్కగా శ్రద్ధతో చేయి, శ్రీయాదేయం సంపదను బట్టి చేయి, హ్రియాదేయం హ్రీ అంటే లజ్జ అంటే నేను దానం చేశాను అనే పద్ధతి కాకుండా చేసేసి వాళ్ళు పట్టుకెళ్ళి భోజనం చేస్తే సరిపోతుంది మన గురించి ఎందుకు నలుగురికి తెలియటం, ఈ రకంగా హ్రీ అంటే లజ్జ, కొంచెం ఒక చక్కని లజ్జ వినయ విధేయతలు కడిగి కలిగి, నేను వీడికి ఉద్యోగం ఇప్పించాను గుర్తుందే లేదా అని వాడి వంక అన్నాడు చూడక అవతల వాడి వంక, నేను వీడికి ఫలాని రోజున రాత్రిపూట హోటళ్లన్నీ స్ట్రైక్ అయితే మా ఇంటికి తీసుకెళ్లి అన్నం పెట్టాను వాడికి గుర్తులేదు, ఇలా చూడకు పెడితే పెట్టావు అప్పుడే అరిగిపోయింది అన్నం, వాడికి గుర్తుండవలసిన విషయంగా నీకు గుర్తుంటే కూలిపోతావు,
ఇది చూసుకోమన్నాడు. ఎవరికైనా ఏదైనా రోజున నువ్వు ఉపకారం చేసి ఉన్నట్లయితే అది నీకు గుర్తున్నట్లయితే గ్యాంగ్రేన్ కొడుతుంది మనస్సుకి, మొత్తం పైన చిక్కింది కుళ్ళుతావు. వాడికి గుర్తుంటే వాడు పైకి వస్తాడు. ఇది తేడా చూసుకోండి. ధర్మం యొక్క స్వరూపం ఇది అన్నాడు. నీకు ఏమాత్రం గుర్తున్నా అంతవరకు రణం వేస్తుంది మనస్సులో, ఎందుకంటే వాడు మన కేర్ చేస్తున్నాడా లేదా అని చూసేటువంటి రోగం ఎక్స్ట్రాగా పడుతుంది. వాడు కేర్ చేస్తున్నా కూడా కేర్ చేయటం లేదని కనిపించే రోగం నెక్స్ట్ వస్తుంది. అంటే సెకండరీస్ డెవలప్ అవుతాయి క్యాన్సర్ లో వచ్చినట్టుగా.